Hello friends, do you know 44% of the people around the world love to watch animated movie? అవును, ఈ ఫిగర్ టోటలీ కరెక్ట్. రీజన్ ఏంటంటే మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మన యానిమేటెడ్ మూవీస్ని చూస్తున్నాం. ఏంటంటే పోకిమాన్, బెంటాంగ్, షింగ్షాంగ్, డోరమాన్ ఇవన్నీ మన చిన్నప్పటి లైఫ్లో ఒక పార్టే. యానిమేటెడ్ మూవీస్లో పాపులర్ అయిందంటే 2001లో రిలీజ్ అయిన స్పిరిటెడ్ అవే. ఈ మూవీ ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రోతింగ్ యానిమేటెడ్ మూవీ. ఇది 365 బిలియన్ డాలర్ బిజినెస్ చేసింది, అంటే అరౌండ్ 2593 క్రోర్స్ చేసింది. ఎలా అంటే హైయెస్ట్ గ్రోత్ దంగల్ మూవీ కూడా దీనికి చాలా వెనకాల ఉంది. ఎనీవేస్, ఇప్పుడు నేను స్టోరీ చెప్తుంది సెకండ్ హైయెస్ట్ గ్రోత్ యానిమేటెడ్ మూవీ. అయితే ఈ మూవీ పేరు యువర్ నేమ్. ఈ మూవీ చాలా మంది చూసారు, అందరు కన్ఫ్యూజ్ అయ్యారు ఈ ఎండింగ్ కి. అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మూవీ యొక్క హై స్కూల్ అబ్బాయిది అండ్ హై స్కూల్ అమ్మాయిది. అమ్మాయి పేరు మిత్సువా అండ్ అబ్బాయి పేరు టాకీ. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సాయకా అండ్ కచ్చువికో. మూవీ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మిత్సువా లేచినప్పుడు. లేచిన తర్వాత మిత్సువాకి తన బాడీలో చేంజ్ ఉందని అనిపిస్తుంది. ఎలా అంటే తన బాడీ తందే కాదని. తర్వాత సీన్ చూస్తాం నెక్స్ట్ డేది. మిత్సువా కనిపిస్తుంది తనకి ఏదైతే జరిగిందో అదంతా కళ అని. ముందుకు వెళ్ళిన తర్వాత తను తన ఫ్రెండ్స్ తో కలుస్తుంది. వాళ్ళు తనతో చెప్తారు, ఈ రోజు నువ్వు చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది, ఎస్టర్డే అయితే బిహేవియర్ కొంచెం డిఫరెంట్ ఉంది. మీన్ వైల్ ఎప్పుడైతే తన తన నోట్బుక్ ఓపెన్ చేస్తుందో తన బుక్ లో తను చూస్తుంది అని రాసుందని. తన బుక్ ని ఎవరు యూజ్ చేశారని, అదే అన్నోన్ పర్సన్ తనకి ఒక మెసేజ్ రాశాడని. తర్వాత లంచ్ లో సాయక తనకి చెప్తుంది, నిన్నైతే నీ హెయిర్ ఓపెన్ ఉంది, ఇంకా నువ్వు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసావు. ఇంట్రెస్టింగ్ మాట ఏముంటుందంటే మిత్సువాకి నేనేం జరిగిందో అసలు గుర్తే ఉండదు. నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ డే కొత్తగా స్టార్ట్ అవుతుంది. అలాగే మిత్సువాకి తన బాడీలో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సెకండ్ లోనే తనకు తెలుస్తుంది తన బాడీలో తను లేదు, ఇంకొక అబ్బాయి బాడీలో ఉందని. ఆ అబ్బాయి పేరు తాకి అండ్ తను టోక్యోలో ఉంటాడు. కనిపిస్తుంది ఇది ఒక రియలిస్టిక్ డ్రీమ్ అని. చాలా టైం నుంచి తను టోక్యోని విజిట్ చేయాలని అనుకుంటుంది. ఈ మాటతోటి తను టోటలీ ఎక్సైట్ అయిపోతుంది. డ్రీమ్ అయితే ఏంటి, నా విష అయితే పూర్తి అయింది కదా. తర్వాత తను తిరుగుతూ తన స్కూల్ కి తను చేరుకుంటుంది. తనకు అనిపిస్తుంది ఇది ఒక డ్రామా, మిగతా వాళ్ళతోటి తను క్యాజువల్ గా బిహేవ్ చేస్తుంది. తాకి వర్క్ షెడ్యూల్ ప్రకారం తను ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ చేయాలి. ఇది ఒక డ్రీమ్ అయినా కానీ తను పార్ట్ టైం జాబ్ కి వెళ్తుంది. ఎప్పుడు తను ఈ జాబ్ చేయలేదు కాబట్టి తను తక్కువ తప్పులు ఎక్కువ చేస్తుంది. అలాగే ఒక రూట్ కస్టమర్ తాకిని తిడుతూ ఉంటాడు. అప్పుడు మిత్సువా కూడా తాకి కొలిగే అక్కడ నుంచి తనని కాపాడేస్తుంది. తర్వాత మిత్సువా తనకి హెల్ప్ కూడా చేస్తుంది. దాంతో మిత్సువా కూడా తనకి క్లోజ్ అవుతుంది. అంత పని అయిపోయిన తర్వాత తను ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటుందో ముందుగా తన నోట్బుక్ చెక్ చేస్తుంది. మీన్ వైల్ తనకి మిత్సుకురా పిక్చర్ దొరుకుతుంది. దాంతో తనకు అర్థమైపోతుంది తాకి కూడా తనని ఇష్టపడుతున్నాడని. అప్పుడు తనకి గుర్తొస్తుంది తన నోట్బుక్ పై హువార్యు అని రాసింది. దాంతో తన చేతిపై తన పేరు రాస్తుంది. తర్వాత దాని తన ఫోన్ లో మిత్సుకురా గురించి మెసేజ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ తాకి ఎప్పుడైతే మేల్కుంటాడో రిలైజ్ అవుతాడు తన తన బాడీలోనే ఉన్నాడని. ఈ సీన్ తోటి ఈ మాట టోటలీ క్లియర్ అవుతుంది. మిత్సువా అని తాకి తన ఆల్టర్నేట్ డేస్ లో తన బాడీని స్విప్ చేసుకున్నారని. బాడీలో అయితే వాళ్ళ బాడీని స్వైప్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ డ్రీమ్ అనుకుంటున్నారు. ఆ డ్రీమ్ వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. తాకి ఫోన్ లో మిత్సువా చేసిన మెసేజెస్ అని కనిపిస్తుంది. దాంతో తను చాలా సర్ప్రైజ్ అవుతాడు. బాడీ స్విప్ అయినందుకు తాకి ఒక బెనిఫిట్ అవుతుంది. అదేంటంటే మిత్సుకురా తనతోటి చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. దాంతో మిగతా కొలీగ్స్ అందరూ తనని కోపంగా చూస్తారు. అరే బాయ్, మనకు తెలియకుండానే మనం సైడ్ చేసి అమ్మాయిని తన వైపు తిప్పుకుంటున్నాడు. మీన్ వైన్ మిత్సువాకి తన చేతిపై పెద్ద పెద్ద మెసేజెస్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ తాకినే రాసుంటాడు లాస్ట్ టైం తన బాడీని స్వైప్ చేసుకున్నప్పుడు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఆల్టర్నేట్ డేస్ లో వాళ్ళ బాడీ స్విప్ అవుతుందని. వాళ్ళ లైఫ్ స్టైల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఒక రూల్స్ పెడతారు. ఎలా అంటే డైలీ రిపోర్ట్ పంపించాలి, నో వెయిరింగ్, నో టచింగ్స్ అండ్ ఎక్సెట్రాస్. ఈ గ్రౌండ్ రూల్స్ ఉన్నా కానీ వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఖరాబ్ చేస్తారు. అక్కడేమో తాకి గురించి మిత్సువా మిత్సుకురా అని సెట్ చేస్తుంది. దాంతో తన మనీని కూడా అయిపోగొడుతుంది. చిన్నప్పటి నుంచి టోక్యోలో ఉండడం తనకి ఇష్టం కాబట్టి ఏ మూమెంట్ ని తను మిస్ చేయదు. అక్కడేమో తాకి మిత్సువా బాడీని ఎలా యూజ్ చేస్తాడంటే ఒక టీనేజ్ అబ్బాయి చేస్తున్నట్టు. మెల్లమెల్లగా వాళ్ళ డైలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు, ఇంకా బాడీ స్విప్పింగ్ కూడా. నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది ఒక ట్రిప్ ద్వారా. మిత్సువా వాళ్ళ గ్రాండ్ మా అండ్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఒక రిచువల్ చేయడానికి వెళ్తుంటారు. వెళ్ళి ఈ సమయంలో మిత్సువా బాడీలో తాకి ఉంటాడు. తనకి ఏం తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుంది అండ్ ఏ రిచువల్. అందరు గ్రాండ్ మా లాగానే మిత్సువాళ్ళ గ్రాండ్ మా కూడా పాత స్టోరీస్ అని చెప్తుంటుంది. బేసికలీ షైన్ గోడ్ వాళ్ళ గార్డియన్ గార్డ్ ఉంటాడు. ఎలా అంటే కాపాడే దేవుడు. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే 1000 ఇయర్స్ ఎగో ఆ ప్లేస్ లోనే ఒక కామెట్ పడింది. ఆ చిన్న చిన్న పార్ట్స్ తోటి వాళ్ళ షైన్ గోడ్ ఒరిజిన్ అయ్యాడు. ఆ మూమెంట్ ఎలాంటిది ఉంటుందంటే వాళ్ళ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రీషియస్ వస్తువు అక్కడ వదిలిపెట్టాలి, అప్పుడే వీళ్ళు మళ్ళీ ఈ వరల్డ్ కి వస్తారు. మిత్సువా ఇంకా వాళ్ళ సిస్టర్ గాడ్ కి కుచి సమయోకి ని ఆఫర్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. రియల్ గా అయితే కుచి సమయోకి ఒక డిఫరెంట్ టైప్ ఆల్కహాల్, దాన్ని రామ్ రియల్ గా తయారు చేయడానికి రైస్ ని టీత్ తో చ్యూ చేసి దాన్ని
పేస్ట్ ని ఒక బాక్స్ లో పెడతారు. ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో దాన్ని ఆల్కహాల్ గా మార్చు. సమయోకని మిత్సువా అండ్ వాళ్ళ సిస్టర్ గాడ్ కి ఆఫర్ చేశారు కదా, రియల్ గా అయితే వాళ్ళే దీన్ని తయారు చేశారు. అందుకోసం ఈ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ వాల్యూని తెస్తుంది. ఇంటికి వెళ్తున్నప్పుడు మిత్సువా అండ్ వాళ్ళ సిస్టర్ ఒక టర్మినాలజీని యూజ్ చేస్తారు, కటవారి డోకి అంటే ట్యూబ్లైట్. అయితే ఈ వర్డ్ కి ఒక డీప్ మీనింగ్ ఉంది. మిత్సువా వాళ్ళ గ్రాండ్ మా చెప్తుంది, ఇప్పటి వరకు నువ్వు డ్రీమ్ లోనే ఉన్నావు, అప్పుడే తాగి మేల్కుంటాడు, తన బాడీలోనే తను ఉంటాడు. అప్పుడే మిస్ సకురా మెసేజ్ చేస్తుంది. రియల్ గా అయితే మిత్సువా మిస్ సకురా అండ్ తాకికి డేట్ ఫిక్స్ చేస్తుంది. తను ఫాస్ట్ గా వెళ్లి మిత్ సకురాని కలుస్తాడు. మిత్సువా స్కూల్ కి వెళ్ళడానికి తయారవుతుంది. అప్పుడే తనకు గుర్తొస్తుంది టాకీకి మిత్సకురాకి డేట్ ఉందని. సడన్ గా తను రియలైజ్ అవుతుంది తనకు ఫీలింగ్స్ అవుతుంది టాకీ పై, అంటే షీ గాట్ ఫీలింగ్స్ ఫర్ టాకీ. అయితే టాకీ డేట్ కూడా చాలా బోరింగ్ గానే జరుగుతుంది. మిత్సకురాకి ప్రెసెంట్ టాకీ కాకుండా మిత్సువాలో ఉన్న టాకీ చాలా నచ్చుతుంది. ఎప్పుడైతే డేట్ ఎండ్ అయిపోతుంది అప్పుడే టాకీకి మిత్సువా నంబర్ సేవ్డ్ ఉంటుంది. తను ఫోన్ చేస్తాడు కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. అక్కడేమో మిత్సువా టౌన్ లో ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. అదొక పీక్ టైం ఉంటుంది ఫుల్ కామెట్ ని బ్రైట్ తో చూడడానికి. ఎప్పుడైతే సాయిక కత్సువా మిత్సువాని చూస్తారో తను సర్ప్రైజ్ అయిపోతారు. ఇంకా తన హెయిర్ ని కట్ చేసుకున్నారు, ఇంకా తను ఆఫ్ మూడ్ లో కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళందరు కామెంట్ ని చూడడానికి చేరుకుంటారు. వాళ్ళకి తెలుస్తుంది కామెంట్ టూ పార్ట్స్ లో డివైడ్ అయింది. ఏ సైంటిస్ట్ ఈ స్ట్రేంజ్ ఫినోమినాని ప్రెడిక్ట్ చేయలేరు. ఎలా అంటే కామెంట్ ని కొన్ని భాగాలు గ్రౌండ్ లో కూడా పడిపోతుంది. అక్కడేమో తాకి తన బోర్డ్ డేట్ ని అయిపోగొట్టుంటాడు. తన మాటల్ని షేర్ చేయాలనుకుంటాడు కానీ చాలా రోజులు అయినా కానీ వాళ్ళు కాంటాక్ట్ కాదు. వాళ్ళ బాడీ స్ట్రైప్ కూడా స్టాప్ అయిపోతుంది. తాకి రియలైజ్ అవుతాడు మిత్సువాని కలవడానికి వెళ్ళాలని. తనతో తన ఫ్రెండ్ మిత్సకురా కూడా వెళ్తుంది. మిత్సువా పేరు తప్ప తాకికి ఇంకేం గుర్తుంది. తన దగ్గర ఓన్లీ పిక్చర్స్ ఇంకా డ్రాయింగ్ ఉంటుంది. దాంతో ఈ టౌన్ ని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. తర్వాత ఒక హోటల్ ఉన్న ఆ డ్రాయింగ్ చూసి ఏ టౌన్ ని వెతుకుతున్నారని తనకు అర్థమైపోతుంది. ఎట్ ద సేమ్ టైం తాకికి ఈ మాట విని షాక్ అవుతుంది. 3 ఇయర్స్ బ్యాక్ ఆ కామెట్ పడడం వల్ల ఆ టౌన్ డిస్ట్రాయ్ అయిపోయిందని. ఎప్పుడైతే తాకి మిస్సింగ్ లిస్ట్ లో మిత్సువా పేరుని చూస్తాడో తను రియలైజ్ అవుతాడు ఈ కామెట్ పడింది రియల్ గానే అని. ఏమైనా అయితే మిత్సువా పేరుతో ఉందో తను 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయిందని. ఎట్ లాస్ట్ ఈ ఫ్యాక్ట్ ని తను ఒప్పుకుంటాడు. ఇప్పటి వరకు ఏ బోర్డింగ్ స్విచ్చింగ్ అవుతుందో ఇదంతా డ్రీమే అని. అప్పుడే మిత్సకురా తన చేతిపై ఉన్న బ్యాండ్ గురించి అడుగుతుంది. అప్పుడు తాకి కన్ఫ్యూజ్ గా చెప్తాడు ఎవరో ఈ బ్యాండ్ ని నాకు ఇచ్చారు, ఈ బ్యాండ్ ని నేను ఒక్కొక్కసారి వేసుకుంటాను ఎప్పుడైతే నాకు ఈ లక్ అవసరమో. ఆనెస్ట్లీ గాయస్ ఈ మూవీలో ఏ సీన్ లో ఐటమ్ అండ్ క్యారెక్టర్ లెస్ ఏముండదు. మీరు అన్ని సీన్స్ చాలా క్లియర్ గా చూడాలి తన వెనకాల ఉన్న హిడెన్ మెసేజ్ ని చూడడానికి. ఆ బ్యాండ్ ని చూడంగానే తాకి వాళ్ళ గ్రాండ్ మా చెప్పిన అంతా గుర్తొస్తుంది, ఇంకా ఆ ప్లేస్ కూడా గుర్తొస్తుంది. అంటే పూజ అర్చన చేయడానికి వెళ్లారు కదా. నెక్స్ట్ మార్నింగ్ తాకి ఒంటరి గానే ఆ మౌంటైన్ దగ్గరికి చేరుకుంటాడు. టెంపుల్ ని చూడంగానే తాకి తన లోపల సంతోషిస్తాడు, ఇది ఒక డ్రీమ్ కాదని, ఇదంతా రియలే అని. తర్వాత తనకి కనిపిస్తుంది మిత్సువా ఇంకా తయారు చేసిన ఆల్కహాల్ కనిపిస్తుంది. దాన్ని తాగుతున్నప్పుడు గాడ్ కి ప్రేయర్ చేస్తాడు ఇంకోసారి బాడీ స్వీపింగ్ చేయడానికి, లేదా బాడీని స్వైప్ చేయడానికి. ఇది గాడ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఈసారి కూడా గాడ్ స్వైప్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. తాకికి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి బాడీని స్వైప్ చేస్తాడు. తాకి ఎప్పుడైతే మేల్కుంటాడో మిత్సువా బాడీలో ఉంటాడు. స్ట్రేంజ్లీ ఈ సీన్ లో మనకి అందరికి బూస్ బంప్స్ వస్తుంది. టైం పీరియడ్ ఉంటుంది కామెట్ గ్రౌండ్ కి హిట్ చేయడానికి ముందు 12 అవర్స్ ముందు. తాకి ముందుగా గ్రాండ్ మాకి వార్న్ చేస్తాడు ఇక్కడ కామెట్ పడుతుందని. ఆబ్వియస్లీ ఈ మాటపై గ్రాండ్ మా యాక్సెప్ట్ చేయదు. స్కూల్లో కూడా కాయకాక అండ్ కత్సువాకి కామెట్ పడుతుందని వార్న్ చేస్తాడు. అండ్ ఇది కూడా చెప్తాడు ఆయన చేసి వీళ్ళందరికి మనం వార్న్ చేయాలి, ఎవాక్యువేట్ చేసి స్కూల్ లోపలికి చేర్చాలి. ఎలా అయినా చేసి సాయక అండ్ కత్సువా ఈ మాటని యాక్సెప్ట్ చేస్తారు. ప్లాన్ అకార్డింగ్ కత్సువా బాంబ్ ప్లాన్ చేస్తాడు స్టేషన్ లో. మిత్సువా తన ఫాదర్ ని కన్విన్స్ చేస్తుంది, ఎవిడెంట్లీ టౌన్ మేయర్ కాబట్టి. సాయిక మెసేజ్ ని బ్రాడ్కాస్ట్ చేయడానికి సాయం చేస్తుంది. కూడా అనిపిస్తుంది మిత్సువా తన సరౌండింగ్ లోనే ఉందని. తను చాలా ఫాస్ట్ గా మౌంటైన్ దగ్గరికి చేరుకుంటుంది. అదే మిత్సువా తాకి బాడీలో ఉంటుంది. తను కూడా మౌంటైన్ అరౌండ్ తాకి పేరుని పిలుస్తుంది. అయినా కానీ వాళ్ళు ఫీల్ చేస్తారు కానీ చూడలేకపోతారు. సడన్లీ వాళ్ళిద్దరు వాళ్ళని చూసుకుంటారు. సోల్ వాళ్ళ ఒరిజినల్ బాడీలోకి వెళ్తుంది. అండ్ ఈ సీన్ వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ లో ఒకటి. ఇది కాకుండా వీళ్ళు కలవడం ఒక మిస్మరైజింగ్. వాళ్ళిద్దరు ఎలా చూసుకుంటున్నారంటే కటవరి డోక్ టైం కాబట్టి. అది ఎలాంటి టైం అంటే అది మార్నింగ్ కాదు నైట్ కాదు. ఈ వర్డ్ లో చెప్పాలంటే జాపనీస్ కల్చర్ లో ఇది ఒక టైం పీరియడ్ సూపర్ నేచురల్ పవర్స్ జరగడానికి. మిత్సువా తాకి మధ్యలో ఉన్న 3 ఇయర్స్ టైం కటవరి డోకి వల్ల బ్రేక్ అవుతుంది. తాకికి ఇది కూడా గుర్తొస్తుంది ఆ బ్యాండ్ ఎవరు ఇచ్చిండ్రు అని. దీని గురించి మనకు తెలియడానికి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి. తాకి ఇంకా మిత్సకురాకి డేట్ అవుతుంది. ఎప్పుడైతే మిత్సువాకి తాకిపై ఫీలింగ్స్ అవుతుందో క్లాస్ బంక్ చేసి తను టోక్యోకి వెళ్తుంది. మిత్సువా తాకినైతే కలుస్తుంది ఆ టైంలో. అంటే ఆ టైం లైన్ లో తాకికి మిత్సువా గురించి ఏం తెలియదు, ఎందుకంటే ఆ టైం పీరియడ్ 2013ది. 2016 టైం లో మిత్సువా తాకిని కలుస్తాడు. ఆ టైం లైన్ లో మిత్సువా తాకిని గుర్తుపెట్టుకోవడానికి తనకు ఒక బ్యాండ్ ఇస్తుంది. ఆ కార్డ్ వల్లనే వాళ్ళిద్దరు కలుసుకుంటారు. కటవరి డోకి వల్ల వాళ్ళిద్దరు టైం లైన్ ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. తను ఫాస్ట్ గా మిత్సువా చేతిపై తన పేరుని రాస్తాడు. ఎప్పుడైతే మిత్సువా తన చేతిపై తన పేరుని రాయిపోతుందో టైం లైన్ ఆగిపోతుంది. అండ్ ఆ టైంలోనే తాకి అంతా మర్చిపోతాడు. ఎప్పుడైతే మిత్సువా తన బాడీలోకి వెళ్ళిపోతుంది, అలా ప్రయత్నిస్తుంది తన టౌన్ వాళ్ళని సేవ్ చేయడానికి. ఎట్ ది ఎండ్ మిత్సువా తన ఫాదర్ ని కూడా
చేస్తుంది, టౌన్ వాళ్ళని కూడా సేవ్ చేస్తుంది. కానీ తను తాకి పేరు గురించి మర్చిపోతుంది. ఎప్పుడైతే తను చేతిని తను చూసుకుంటుందో తాకి తన పేరుని రాయకుండా ఐ లవ్ యూ అని రాసుంటాడు. అండ్ ఈ ఇయర్ ఉంటుంది 2021. తాకి గ్రాడ్యుయేట్ అయిపోతుంది. ఇంకా జాబ్ గురించి సెర్చ్ చేస్తుంటారు. జాబ్ ని సెర్చ్ చేస్తుండే ఇంకో ఎవరి గురించో సెర్చ్ చేస్తుంటాడు. ఇంకా తన్ని ఫిగర్ అవుట్ చేయలేకపోతుంటాడు. తర్వాత మనం మిత్స్వాన్ కూడా చూస్తాం, తనకు కూడా ఇలానే ఉంటుంది. యాక్సిడెంట్లీ వాళ్ళ ట్రైన్ వాళ్ళిద్దరి నుంచి క్రాస్ అవుతుంది. వాళ్ళ షార్ట్ ఫైల్ వాళ్ళ క్లిప్స్ ని చూస్తాం. వాళ్ళిద్దరు చిన్న క్లూ కూడా వాళ్ళిద్దరిని ట్రిగర్ అవుట్ చేస్తుంది. మిత్స్వాన్ తాకి వాళ్ళిద్దరిని అలా వెతుకుతుంటున్నారని ఫైనల్లీ ఒక రోడ్ స్టెప్ పైన వాళ్ళిద్దరు కలుసుకుంటారు. ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా ఛానల్ కి వెళ్ళి వ్యూ చేయండి, ఇంకా అన్ని వీడియోస్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.